నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మా నమస్తే మేడం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంని క్లోజ్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ముందుగా చూసుకున్నట్టయితే మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ చాలా బాగుండాలని ఫస్ట్ మనందరం కోరుకుందాం మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ముందు మనము కెరియర్ తీసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ ఇయర్ అంతా కెరియర్ పరంగా చాలా బాగుంటుందని అనిపిస్తుంది కార్డ్ని బట్టి ముందైతే వీళ్ళకి బాగా పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ కెరియర్ పరంగా అయితే నెగిటివిటీ అనేది కనిపించట్లేదు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కొత్త జాబ్ ఆఫర్స్ ఉంటాయి అండ్ కొత్త ఆపర్చునిటీస్ కూడా బాగా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి వచ్చే జాబ్ పరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే కొంతమంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతగా రీచ్ అవ్వట్లేదు వాళ్ళు అనుకున్న జాబ్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఆ జాబ్లో కూడా వీళ్ళకి మనీ పరంగా అయితే చాలా గ్రోత్ ఉంటుందని చెప్పచ్చు అంటే శాలరీ సింగ్ మంచి శాలరీతో జాబ్ రావడము ఒకవేళ క్యాంపస్ సెలక్షన్స్లో కనుక తీసుకుంటే వాళ్ళకు కూడా మంచి శాలరీతో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడం కంపెనీలో ఇవన్నీ అయితే ఖచ్చితంగా జరుగుతాయి కెరియర్ అయితే వీళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉందని చెప్పొచ్చండి కెరియర్ పరంగా అయితే ఓకే మ్యామ్ అలాగే చూసుకున్నట్టయితే వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఒకవేళ ట్వంటీ త్రీలో కనుక వీళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టి అందులో బాగా అంటే డిస్టర్బ్ అవ్వడము అంత వాళ్ళు అనుకున్నంత స్థాయిలో అది వెళ్ళకపోవడము ఏదైనా లాస్ రావడము అలాంటివి కనుక జరిగి ఉంటే దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు ఈ ఇయర్ వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసేది అంటే వీళ్ళకి న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది బిజినెస్ పరంగా కానీ అంటే ఈ వ్యాపారంలో అంటే కొత్తగా స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఏదైనా ఒకవేళ పాస్ట్లో వీళ్ళకి కనుక అంటే నెగిటివ్స్ ఎక్కువ జరిగి ఉన్న ఇక్కడ నుంచి వీళ్ళకి పాజిటివ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఈ ఇయర్ అంతా మెయిన్గా అయితే కొత్త బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే వీళ్ళు వీళ్ళు అనుకున్నది అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు అది కూడా చాలా పాజిటివ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారం బాగా నడుస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరం అంటే అందులో మంచి గ్రోత్ కూడా ఉంటుంది అంటే మొత్తం న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి మరి అలాగే వ్యాపారం కొత్తగా ప్రారంభించాలి అనుకునేవారు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అని అంటారు మెయిన్గా అయితే ఫుడ్ వాళ్ళకైతే బాగుంటుందండి వాళ్ళకి ఫుడ్కి సంబంధించినది ఏదైనా చేస్తుంటే అంటే ఏదైనా రెస్టారెంట్స్ హోటల్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు వాళ్ళకి చాలా అంటే టఫ్ ఫైట్ కూడా ఉంటుంది వేరే వాళ్ళతోటి అయినా కానీ పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే వీరికి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం ఉంది అనేసి అంటారా ఖచ్చితంగా అవుతాయండి అంటే కొంచెం వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది వీళ్ళల్లో అయినా కానీ వీళ్ళు అనుకున్నదైతే ఇయర్ ఖచ్చితంగా సాధిస్తారు అంటే ప్రమోషన్స్ విషయంలో కానీ ఏదైనా డెవలప్మెంట్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయ్యింది సో చేంజెస్ కూడా బయట కూడా చేంజెస్ వస్తాయి అలాగే వీళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేంజెస్ అనేది ఉంటుంది మెయిన్గా అయితే మనీ పరంగా మనీ కార్డ్ వచ్చింది కాబట్టి మనీ విషయంలో కూడా వీళ్ళకి ఇయర్ చాలా బాగుంటుందని చెప్పచ్చు చాలా మంచి గ్రోత్ ఉంటుంది వీళ్ళు చేసే బిజినెస్లో అండ్ రియల్ ఎస్టేట్ కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఈ ఇయర్లో అయితే మంచి రేంజ్కి అయితే ఖచ్చితంగా వెళ్తారని చెప్పచ్చు అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి వీళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువ మనీ కార్డ్స్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి లాభాలు ఉంటాయి అండ్ అది కూడా వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ వీళ్ళు ఒకవేళ ఏదైనా న్యూగా హౌస్ కానీ అలాంటి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది సో ఆ పెట్టిన అమౌంట్ కూడా వాళ్ళకి డబల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది గోల్డ్ బిజినెస్ చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఇది కూడా వీళ్ళకి కలిసి వస్తుందండి ఇయర్ అంటే ఒకవేళ మీ పాస్ట్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అంత బిజినెస్ పరంగా అంత బాగాలేదు అనుకున్న వాళ్ళకి ఈ ఇయర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు బాగుంటుంది అని అండ్ ఇంకా వీళ్ళు ఏదైనా కొత్తగా కొత్త ప్లేసెస్లో పెట్టి వేరే అంటే ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా అది చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి చాలా బాగుంటుంది అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి లాభాలు వస్తాయి వీళ్ళకి వీళ్ళు ఏది వేసినా అది వీళ్ళకి ఆల్మోస్ట్ అది మంచి డెవలప్మెంట్ కూడా ఉంటుందండి అంటే వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు అండ్ లాభాలు కూడా బాగా ఉంటాయి వీళ్ళకి అనుకున్నది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఓకే మ్యామ్ రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయంలో వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము సిక్స్టీ పర్సెంట్ ఓకే బాగుంటుంది బట్ కొంచెం ఎవరైనా వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వేరే వాళ్ళది ఎక్కువ వీళ్ళు వాళ్ళ మాటలు అవి తీసుకోకపోతేనే బెటర్ వీళ్ళ ఓన్ డెసిషన్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఎక్కువ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం సో వాళ్ళ నుంచి వీళ్ళకంత పాజిటివిటీ అయితే ఉండకపోవచ్చు కొంచెం సైన్ అయితే థర్డ్ పర్సన్స్ వల్ల వీళ్ళకి ఉంటుంది సో ఆ విషయంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఓకే మేసి రాసి వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి హెల్త్ వైజ్ అయితే వీళ్ళకి ఇయర్ ఎట్లాంటి అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా దాని నుంచి కొంచెం ఓవర్కమ్ అయితే అవుతారు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ దాని నుంచి ఓవర్కమ్ అవుతారు అండ్ పాజిటివ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు మనం హెల్త్ వైజ్ వీళ్ళకి ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటే జీవిత భాగస్వామి నుండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు సపోర్ట్ చాలా బాగుంటుందండి వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే ఒకవేళ ఇప్పటిదాకా అంతా వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్స్ లేకపోయినా ఈ ఇయర్ అయితే మంచి అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అది పాజిటివ్గా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు చాలా బాగుంది ఓకే అంటే ఈ రాశి వారిలో చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడేవారు కూడా ఉంటారు మరి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కొంచెం ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయండి ఇయర్ వీళ్ళకి అంటే స్ట్రాంగ్గా ఆలోచిస్తారు అండ్ ఆలోచనలు కూడా అమలు పరుస్తారు కానీ అక్కడి నుంచి వీళ్ళకంత పాజిటివిటీ ఉండకపోవచ్చు అండ్ కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుందంటారు అంటారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకైతే టూ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయండి వీళ్ళ దగ్గర కానీ అందులో నుంచి వాళ్ళు ఏది తీసుకోవాలి అన్న దాంట్లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది బాగా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే బాగా ఉంటారు అంటే ఎక్కువ క్రాస్ రోడ్స్ అనమాట ఇటెళ్ళాలా ఇటెళ్ళాలా అన్న ఆలోచనలో బాగా కన్ఫ్యూజ్ అవ్వడము కానీ వాళ్ళు కనుక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డెసిషన్ మేకింగ్ కనుక చేస్తే వీళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చండి కానీ ఆలోచనలోనే కొంచెం బాగా కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది సో అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఓకే మ్యామ్ అలాగే ఈ రాశి వారిలో గృహం కొత్తగా హౌస్ పర్చేస్ చేయాలనుకున్న వెహికల్ పర్చేస్ చేయాలనుకున్న చేసే అవకాశం ఉంది అంటారా ఈ ఇయర్లో ఖచ్చితంగా వస్తుందండి మెయిన్గా అయితే వాళ్ళకి ఇది కూడా మనీ కార్డు అండ్ హౌస్ ల్యాండ్స్కి సంబంధించి అయితే కార్డ్ వచ్చింది వీళ్ళకి సో వీళ్ళైతే ఖచ్చితంగా ఇయర్ కొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పచ్చు చాలా బాగుంటుంది అండ్ వీళ్ళు తీసుకు వీళ్ళు ఎలాంటి హౌస్ కోసం కనుక చూస్తున్నారంటే కొంతమందికి ఎక్కువ ఇలా తీసుకోవాలి అని చాలా ఆలోచనలు కూడా వాళ్ళ మైండ్లో ఉంటాయి సో వాళ్ళు అనుకున్నదైతే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను చాలా ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పచ్చు చాలా బాగుంది అలాగే కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు కావచ్చు లేదంటే సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు వీళ్ళకి ఆ అవకాశం ఉంది అనేసి అంటారా ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది అండ్ అవకాశం అయితే ఉందండి ప్రపోజల్స్ అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించే కార్డ్ వచ్చింది సో ఖచ్చితంగా న్యూ ప్రపోజల్స్ ఉంటాయి అండ్ చిల్డ్రన్స్ విషయంలో కూడా వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు టోటల్గా ఈ రాశి వారికి మేస రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుందండి పార్ట్నర్షిప్ మెయిన్గా పార్ట్నర్షిప్ బాగుంటుంది అండ్ వీళ్ళకి మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ లవ్ రిలేషన్స్ బాగుంటాయి ఇయర్ వీళ్ళకి కొత్త ప్రపో ప్రపోజల్స్ కూడా రావచ్చు అండ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అని చెప్పచ్చు అండి మెయిన్గా మనము గైడెన్స్ లాగా తీసుకుంటే అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొంచెం బయట వాళ్ళ నుంచి వీళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు ఎవరైనా థర్డ్ పార్టీస్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళ నుంచి కొంచెం వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే బెటర్ వీళ్ళ డెసిషన్స్ వీళ్ళు లోన్గా తీసుకుంటేనే మంచిది ఎక్కువ బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ వాళ్ళ మాటలు వినడం కానీ ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఓకే ఓవరాల్గా వీళ్ళకి ఇయర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అండ్ ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ కార్డ్సే ఎక్కువగా వచ్చాయి మనీ వైజ్ కానీ మేసరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్